హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. ఫైనలీ సలార్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ టీజర్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో తీసుకోబోతారో అండ్ సినిమా హైప్ కూడా ఎంత వరకు రీచ్ అవుతుందో అనేది ముందు ముందు చూడాల్సిన విషయాలే. కానీ దానికంటూ ముందే మనకి ఒక చిన్న ప్రోమో ఆర్ గ్లిమ్స్ లాగా చెప్పుకునే టీజర్ ని రిలీజ్ చేశారు. ఐ మీన్ టీజర్ లెంగ్త్ గానే ఉంది, బట్ నాకు అది ఒక చిన్న ప్రోమో ఆర్ గ్లిమ్స్ రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. టీజర్ చూస్తే అటు ప్రశాంత్ నీల్ మేకింగ్, ఇటు ప్రభాస్ ఫైర్ మోడ్ రెండు కనబడతాయి. కానీ ఫస్ట్ ఎలివేషన్ లాగా ఇంగ్లీష్ డైలాగ్స్ తో సాగినట్టు ఉంది. ఈవెన్ బీజిఎం అంతా స్కోప్ లేకుండా పోయింది. అయినా సరే బాగా నచ్చిన విషయం ఏంటంటే చాలా ఏళ్ల తర్వాత రెబల్ స్టార్ ట్యాగ్ లైన్, ఇంకా తన మాస్ వింటేజ్ ప్లస్ కత్తులు, ఇవి చాలదా హైప్ ఎక్కించుకోవడానికి? టీజర్ అన్నారు అటు ప్రభాస్ గారి ఫేస్ కూడా చూపిలేదు. మేబీ అంతా ఏ ట్రైలర్ లేక హాల్ లోనే చూసుకోవాలి. ఇక టీజర్ ని డెప్త్ గా అనలిసిస్ చేస్తే ఒక ఓల్డ్ మ్యాన్ మళ్ళీ ప్రశాంత్ నీల్ స్టైల్ లో ఇంగ్లీష్ డైలాగ్ చెబుతూ ఎలివేట్ చేస్తాడు. లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ ఆర్ డేంజర్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్ బికాస్ ఇన్ దట్ జురాసిక్ పార్క్ తెరీజే అని ఆగినప్పుడే రెబల్ స్టార్ ఆగమనం చూపెడతారు. అంతేకాదు లయన్, చీతా, టైగర్ అన్నప్పుడే ఒక్కో ముసుగు మనుషులను చూపెడతారు. వారందరూ యుద్ధానికి సిద్ధమైనట్టు, కానీ సలార్ రానంత వరకే. వారందరినీ ఫేస్ ఆఫ్ చేయడానికి ఇక్కడ సలార్ కూడా రెడీగా ఉన్నాడు. ఇంకొక చిన్న క్లారిఫికేషన్, టైటిల్ నుండి కట్స్ వరకు షేడ్స్ చూస్తే కేజీఎఫ్ వైబ్స్ వస్తాయి. ఆ కలర్ గ్రేడింగ్, ఇంకో పక్కన పోస్టర్ డిజైనింగ్ అంతా కేజీఎఫ్ లా ఉండేసరికి ఆల్రెడీ ఉన్న కేజీఎఫ్ సలార్ యూనివర్స్ హైప్ డబుల్ అవ్వచ్చేమో, కానీ అది నిజం అనే ఆధారం లేదు. ఎందుకంటే కేజీఎఫ్ 1 లో యాక్ట్ చేసిన గరుడారామ్ ఇప్పుడు ఈ సలార్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో సిమిలర్ పర్సన్ యాక్ట్ చేస్తే కేజీఎఫ్ ప్రీక్వెల్ లా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే ఏ యూనివర్స్ కనెక్షన్ కూడా ఉండకపోవచ్చు. ఇంకా సలార్ పార్ట్ 1 ఇక్కడితో ఆగిపోలేదు, 2 parts అంటూ ఎండింగ్ లో రివీల్ చేస్తారు. మొదటి పార్ట్ సీజ్ ఫైర్ అంటే యుద్ధాలని ఆపటం. యుద్ధాలు ఎంత కఠినంగా అయినా కొనసాగించవచ్చు, కానీ అది ఆపాలంటే మరో ప్రళయ తాండవమే జరగాలి, అదే సలార్. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ ఒక కమాండర్ ఆర్ చీఫ్ గా కనబడతారు, అన్నీ ముందే తెలిసినవే. అయితే సలార్ అనే ట్యాగ్ లైన్ కి కూడా అదే మీనింగ్ వస్తుంది. కాబట్టి సోల్జర్స్ అంతా ఏకమయ్యే వార్ లాగే సలార్ ని చూడొచ్చు, కానీ కేజీఎఫ్ యూనివర్స్ అని అనుకోలేం, జస్ట్ బికాస్ దెర్ ఇస్ నో ఇంటర్లింక్ అట్ ఆల్. ఇంకా ఈ కొన్ని షార్ట్స్ లో కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లాగా సిమిలర్ షేడ్స్ అండ్ ఆ సినిమాలోని క్లైమాక్స్ లో యాజ్ ఇట్ ఈస్ షార్ట్స్ దింపారా అన్నట్టు ఉంది. బహుశా ఇక్కడ కూడా నీల్ యూనివర్స్ అంటారేమో, బట్ చెప్పలేం. మరో పక్కన 2 looks ఉండటం తో ఫాదర్ అండ్ సన్ రోల్స్ లాగా సలార్ ప్లానింగ్ ఏమో అన్న హోప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జగపతి బాబు ఇంకా పృథ్వీరాజ్ ఫాదర్ సన్ విలన్స్, కానీ పృథ్వీరాజే టీజర్ వరకు రివీల్ చేసింది జగపతి బాబుని ఎక్కడో ఒక చోట రివీల్ చేసి పార్ట్ 2 కి దాచుతారేమో. ప్రభాస్ గారు కూడా డ్యువల్ రోల్ అయి ఉంటే మాస్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి. అయితే ఈ కమాండర్ లేదా చీఫ్ గా మనం ప్రభాస్ యొక్క కాస్త ఓల్డ్ ఏజ్ లుక్ ని ఊహించుకోవచ్చు. మరో పక్కన ఈ లేటెస్ట్ మాస్ స్టైల్ ఆఫ్ లుక్ ని తన యొక్క సన్ క్యారెక్టర్ లో అనుకోవచ్చు. ఇదే నిజమైతే సినిమాలో మనం మరో బాహుబలి రేంజ్ మాస్ సీన్స్ చూడొచ్చు, అంటే దానికి తగ్గ ఎలివేషన్స్ అన్నట్టు. ఇంకా స్టార్టింగ్ లోనే ఈ వ్యక్తిని అంటే ఈ ఓల్డ్ పర్సన్ ని ఎలివేషన్ కి వాడుకున్నారు కాబట్టి సినిమాలో ఇతడు ఒక ముఖ్య పాత్రనే పోషించవచ్చు. ఎలా అయితే కేజీఎఫ్ లో ఎలివేట్ చేయడానికి ఒక ఓల్డ్ పర్సన్ ని యూజ్ చేశారో అలాగే సలార్ సినిమా అంతా ఇతడే నరేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఫ్లాష్ బ్యాక్లు, ప్రెజెంట్లు, ఫాదర్ సన్ క్యారెక్టర్స్, డ్యువల్ రోల్స్ అండ్ 2 parts ఇలా ఈ అన్నిటిని ఆధారంగా తీసుకుంటే ఇతడే సలార్ మొదటి పార్ట్ ని నరేట్ చేస్తూ ప్రభాస్ కి ఎలివేషన్స్ అందిస్తాడేమో మరి. అయితే ఓవరాల్ గా టీజర్ పరంగా ప్రశాంత్ నీల్ గారు కన్వే చేసిందంటూ స్టోరీ రివీలింగ్ అయితే కాదు, జస్ట్ తాను అనుకున్నట్టు రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎలా చూపించగలడు అన్న వరకే. కాబట్టి సినిమా కంటెంట్ ఎలా ఉంటుంది, స్టోరీ ఏంటి, ఇవన్నీ మనం కేవలం ఏ ట్రైలర్ ఆర్ సినిమాలోనే చూడాలి. అందుకారణంగా టీజర్ నాకు డిసప్పాయింట్ చేసిందా లేక హై ఫీల్ ఇచ్చిందా అనేది చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మనల్ని టీజ్ చేసే ఒక చిన్న గ్లింప్స్ మాత్రం. సో ఎనీవేస్ గైస్, మొత్తానికి ఇదే సలార్ టీజర్, ది మోస్ట్ వాలెంట్ మ్యాన్ యొక్క ఎంట్రీ అన్నమాట. ఈ టీజర్ చూసాక మీకు ఎలా అనిపించింది, మీ థాట్స్ ఏంటి అనేవి కామెంట్ లో తెలపండి. ఈ సినిమా గురించి మాట్లాడుతూ దీని అప్డేట్స్ అందిస్తూ మన ఛానల్లో ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీట్ అవుతూనే ఉందాం. సో ఇవాళ వీడియోకి అయితే ఇంతే, మరెన్నో సలార్ అప్డేట్స్ మనకి అతి త్వరలో రాబోతున్నాయి. అంతేకాదు సినిమా పార్ట్ 2 కూడా స్టార్ట్ అవబోతుంది, అనగా సినిమా సెప్టెంబర్ లో పార్ట్ 1 అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి డిసెంబర్ లో పార్ట్ 2 షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఉన్నాయి. సో అన్ని అనుకున్నట్లే అవితే సినిమా పెద్ద హిట్ అవ్వి మనకి మళ్ళీ కేజీఎఫ్ చాప్టర్ 2 లాగే సలార్ పార్ట్ 2 కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో చూద్దాం సినిమా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయితే చాలు వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టు అవుతుంది అంతే. ఇక మిగతా కలెక్షన్స్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ ఏ చూసుకుంటారు. సో ఇవాల్టి వీడియో అయితే ఇంతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యు ఆల్ లవ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మీ AMC టాక్స్.